వెల్కమ్ టు జేఎన్ఐ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం పలికిన అర్చకులు. తెలంగాణలో ముగిసిన పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల. గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను ఉదహరించిన కేటీఆర్. ముమ్మిడివరం నియోజకవర్గంలో లోకేష్ యోగులం, కల్లుగీత కార్మికులను కలిసిన టీడీపీ యువనేత. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫానుగా బలపడనున్న వైనం డిసెంబర్ 3-5 తేదీల్లో కోస్తాంధ్రకు సమీపంగా అల్పపీడనం. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట భార్య నారా భువనేశ్వరి ఉన్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. అంతకుముందు టీటీడీ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. దర్శనానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవారిదీత ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు చంద్రబాబు వెంట ఉన్నారు. ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్ని కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను. రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆశీస్సుతో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది. అందులో తెలుగు ప్రజానీకం ఎప్పుడూ ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి, అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకుని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకని ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడుండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానిక అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి 2వ స్థానమేనని, కాంగ్రెస్ పార్టీకి ఓటర్ల ఆదరణ లభించింది ఆయా సర్వేలు వెల్లడించాయి. కాగా పోలింగ్ సరళపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. 2018లోనే ఎగ్జిట్ పోల్స్ ఇలానే చెప్పాయని, కానీ గెలిచింది తామేనని వెల్లడించారు.
ఆ సమయంలో ఒక్క సంస్థ మాత్రమే సరైన ఫలితాన్ని అంచనా వేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆనాటి ఎగ్జిట్ పోల్స్ వివరాలను మీడియాకు ప్రదర్శించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే తాము ప్రజలనే నమ్ముతామని కేటీఆర్ అన్నారు. తన అంచనా ప్రకారం బీఆర్ఎస్ కు 88 సీట్లు వస్తాయని భావించాలని, కానీ కొన్ని ఆటంకాలు రావడంతో 70 ప్లస్ స్థానాలు పక్కగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 70 సీట్లు మాత్రమే ఖాయమని, ఆ పైన ఎన్ని వస్తాయో చెప్పలేనని అన్నారు. ఈ విషయం డిసెంబర్ 3 నాడు అందరూ చూస్తారని తెలిపారు. Still waiting to vote, right? But four were wrong. All I'm saying is, నేను అనేది ఏంటంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మనం జాగ్రత్తగా, నేను యాక్చువల్లీ ఐ కాల్డ్ ద సీఈఓ, నేను అడిగాను, ఒకవైపు లైన్లు ఉన్నాయి, ఒకవైపు పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ క్యూస్, దే ఆర్ స్టిల్ వెయిటింగ్ టు ఓట్, అండ్ వీఆర్ అవేర్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్స్, యు నో బేసికలీ ఇన్ఫ్లుయెన్స్ ఓటింగ్ ప్యాటర్న్, దిస్ ఇస్ వేర్ దిస్ ఇస్ సంథింగ్ దట్ దే ట్రైంగ్ టు డ్రైవ్. సో వై డోంట్ యూ యాక్చువల్లీ ఎన్ష్యూర్ దట్ ద పోలింగ్ గెట్స్ కంప్లీటెడ్, అంటే లైన్లో ఉన్న వాళ్ళందరూ పోలింగ్ చేసేదాకా మీరు ఆపాలి కదా అంటే, లేదు లేదు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు 5:30 నుంచి చేసుకోవచ్చు అని ఉంది, ఇస్ వాట్ ఇస్ సెట్. ఐ డోంట్ మైండ్ యు నో ప్లేయింగ్ బై ద రూల్ బుక్, బట్ ఆల్ ఐ వాంటెడ్ టు సే, నేను అనేది ఏమంటే, ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము, మాకు కొత్త కాదు. ఎగ్జిట్ పోల్స్ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. అండ్ ఐ ప్రామిస్ యూ, ఫర్ దోస్ ఆఫ్ యూ హువర్ ఫ్యాన్స్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ హూ వాంట్ కేసీఆర్ గారు టు కమ్ బ్యాక్ అండ్ రన్ ది స్టేట్, ఐ ప్రామిస్ యూ ఆన్ December 3rd వీఆర్ కమింగ్ బ్యాక్. వీఆర్ కమింగ్ బ్యాక్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ 70+ సీట్స్తో వస్తున్నాం. ఇది మీరు చూడండి, యూ వెయిట్ అండ్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా, మీరే చూస్తారు. December 3 నాడు 70+ సీట్లు, నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టునే 70+ సీట్స్ వస్తాయి. ఆ పైన ఎంత వస్తాయని నేను చెప్పలేము, కానీ 70+ మాత్రం పక్కా వస్తాయి. ఇది మీరు December 3 నాడు చూస్తారు. అందుకే నేను మా కార్యకర్తలకి, మా నాయకులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. ఇవాళ ఆనాడు ఎగ్జిట్ పోల్స్ చెప్పింది, నేను ఏజెన్సీల పేర్లు చెప్తే ఇక్కడ వాళ్ళ రిపోర్టర్లు ఉన్నారు బాధపడతారు. కాబట్టి ఆ రోజు కొంతమంది ఇదే సేమ్ నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళు వాళ్ళు సర్వే చేయరు, ఏం చేయరు, ఏదో 200 మందిని పట్టుకునేది అడిగినట్టు చేసి దాన్ని పెద్ద అది పెద్ద రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి చూపెడతారు. ఎగ్జాక్ట్గా ఇదే నేషనల్ మీడియా, ఇదే వాళ్ళు చేసిన సర్వేలు ఇవి, మీరేది అదుకోవచ్చు ఎవరు ఏం చేశారనేది. సో అబౌట్ 5 people had conducted a survey ఎగ్జిట్ పోల్ బ్యాక్ దెన్, ఓన్లీ 1 గాట్ ఇట్ రైట్. సో ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ పేరిట న్యూస్ సెన్స్ నాన్ సెన్స్ కన్ఫ్యూజన్ చేసే వాళ్ళందరికీ, దేర్ విల్ బి ఎగ్ ఆన్ యువర్ ఫేస్ ఆన్ ద 3rd, అండ్ యువర్ రెప్యుటేషన్ ఈజ్ ఎట్ స్టేక్. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్, యువర్ రెప్యుటేషన్ ఈజ్ ఎట్ స్టేక్. మీకు మళ్ళీ మీకు న్యూస్ మీడియాలో మీకు అలవాటు ఏమంటే, ఏముంది మాకు వచ్చిన సమాచారం ఆధారంగా చెప్పాము అంటారు, తర్వాత దులుపుకుంటారు, అది మీ ఇష్టం. కానీ బట్ పాయింట్ ఏంటంటే, యువర్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిబిలిటీ, వెన్ యూ పుట్ అవుట్ అ పోల్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిబిలిటీ ఈజ్ అట్ రిస్క్, నోబడీ విల్ బిలీవ్ యూ నెక్స్ట్ టైం. సో యూ బెటర్ థింక్ ట్వైస్ ఫస్ట్లీ, అండ్ సెకండ్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇల్లాజికల్ ఎగ్జిట్ పోల్ డిసిజన్. పీపుల్ ఆర్ స్టిల్ షూడ్ అప్, పీపుల్ ఆర్ స్టిల్ ఓటింగ్. వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఎగ్జిట్ పోల్ ఇస్ దాట్, వేర్ పీపుల్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూయింగ్ టు ఓట్ అండ్ నౌ యు కమ్ అవుట్ విత్ దిస్ అండ్ పబ్లిష్. తెలంగాణలో పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. December 9 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు నుంచి సంబరాలు చేసుకోవచ్చు, అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని, బీఆర్ఎస్ నేతలదే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పైతే December 3 క్షమాపణ చెప్తారా అంటూ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజలంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపు అని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరని చెప్పారు. ఓడిపోతామని తెలిసినప్పుడు కేసీఆర్ నియోజకవర్గం మారతారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 నుంచి మించి ఒక్క సీటు కూడా పెరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చూపించే మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ పాలనలో విపక్షాలకు విలువ ఉంటుందని హామీ ఇచ్చారు. పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు. ఆనందంగా ఉంది. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి 10 సంవత్సరాల నుంచి తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కామారెడ్డిలో దొరకబట్టి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారము రాదు అని చెప్పడం లే. దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చు తగ్గులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారము రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి
ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ రోజు 7 గంటల నుంచి మీరు గ్రామ గ్రామాన విజయోత్సవ సంబరాలు జరుపుకోండి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చాలా బాధ్యతాయుతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తాము మేము పాలకులము కాదు మేము సేవకులము ఈ తెలంగాణ సమాజానికి మొదటి శత్రువు చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలో ఉండే నలుగురే మిగతా వాళ్ళందరూ మనవాళ్ళే నేను ముందు నుంచి చెప్పిన బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనీయము అని నేను ఇప్పటికూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా 25 సీట్లకు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి పెరగదు ఆ లోపే ఉంటుంది ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో అమరవీరులకు సంబంధించిన సంక్షేమము గుర్తింపు వీటికి సంబంధించిన కీలకమైన అన్ని అంశాల మీద పార్టీ వారితో చర్చిస్తుంది ఎందుకనంటే పొలిటికల్ జేఏసి నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా బాధ్యతాయుతంగా క్రియాశీలక పాత్ర పోషించింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారి పట్ల తెలంగాణ ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చర్చించి వారందరి అనుమతితోనే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఈ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ప్రభుత్వంలో చర్చించి ఫైనల్ నిర్ణయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా పనిచేసిందని శక్తి మేరకు పనిచేశామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు బీజేపీ గెలుపు కోసం ఎంతో కష్టపడారని గుర్తు చేశారు పార్టీ కోసం మొక్కనేని ధైర్యంతో పనిచేసిన కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ ఆగడాలను బీజేపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు బీఆర్ఎస్ గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిందన్నారు ఎప్పుడూ లేని విధంగా దీక్షా దివాస్ అంటూ డ్రామాలు ఆడారన్నారు దీక్షా దివాస్ పేరుతో నిబంధనలు ఉల్లంఘించారన్నారు అక్కడ జరిగినటువంటి సంఘటనలు నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను ఇది ఏమాత్రం మంచిది కాదు ఆంధ్రప్రదేశ్కు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు కాదన్నారు మనం తమిళనాడు కూడా ఇస్తున్నాం తెలుగు గంగ ద్వారా కానీ ఈ రకంగా ఏకపక్షంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనుమతి లేకుండా వాటరు గేట్లు ఎత్తేసి తీసుకుపోవడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు చర్చించుకోవాలా చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలా అంతేకాని ఈ రకంగా దుందుడుకు విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు అది రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ ఏమాత్రము ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదది పైలట్ చేయడం జరిగింది పోలీసులు మాత్రము మేము కేసీఆర్ యొక్క కనుసైగల్లో పనిచేస్తా ఉన్నాము టిఆర్ఎస్ పార్టీ కనుసైగల్లో పనిచేస్తా ఉన్నాము అనేటువంటి ఆలోచనతోటి పనిచేశారు తప్ప నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ మరి పూర్తి స్థాయిలో మరి ఆ రకంగా వివరించలేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అనేక ప్రాంతాలలో పోలీసుల కళ్ళ ముందే వేల కోట్ల రూపాయలు ఓటర్లను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ నిస్సాయంగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా పోటీపడి ప్రజలకు డబ్బులు పంపిణీ చేసిన విషయం అన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్నటువంటి వార్తలు మరి దానికి తోడు ఈ యొక్క ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నము చేసినటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది
ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యువత చాలా ధైర్యంతో ఇక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పనిచేశారు। టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగణం పాదయాత్ర బొమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా 3 రోజులు కొనసాగింది। బొమ్మిడివరం నియోజకవర్గం శంకర్పాలెం క్యాంప్ సైట్ నుంచి 213వ రోజు యువగణం పాదయాత్ర టీడీపీ జనసేన కార్యకర్తల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది। కోరింగిలో కలుగీత కార్మికులతో లోకేష్ ముఖాముఖి సమావేశమై వారి సాధక బాధకాలు విన్నారు। వారు ఆప్యాయంగా అందించిన కల్లు సేవించారు। దీనికి సంబంధించిన వీడియోను లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు। కల్లుగీత కార్మికులు చూపించిన ప్రేమ మాటల్లో వర్ణించలేదని తెలిపారు। కల్మషం ఎరుగుని మనుషులు అభిమానంతో అందించిన స్వేచ్ఛమైన కళ్ళు స్వీకరించారని లోకేష్ వెల్లడించారు। కల్లుగీత కార్మికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు। విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి వచ్చింది। రాజకీయంగా నాడు మీకు మిమ్మల్ని పైకి తీసుకొచ్చాం। ఆర్థికంగా పెద్దెత్తున ఆనాడు ప్రోత్సహించాం। పెద్దలు చెప్పినట్లు ఆనాడే స్థానిక సమస్య ఎన్నికల్లో 24% రిజర్వేషన్ ఇచ్చాం। ఆ రిజర్వేషన్ సరిపోదని ఇంకొక 10% పెంచిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు। మొన్న 2014 నుంచి 2019 మధ్యలో సెట్టిపల్లి సోదరుల కోసం ప్రత్యేకంగా ఆనాడు ఫెడరేషన్ ఏర్పాటు చేశాం। ఫెడరేషన్ ద్వారా మన కోసం 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ। పరికరాలు ఇచ్చాం, 2-వీలర్లు అందజేశాం। ఆనాడు ఎక్సైజ్ సోదరుల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం। కల్లుగీత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ఆనాడు మిమ్మల్ని ఆదుకున్నాం। కానీ 2019లో ఏమైంది? ఒక్క అవకాశం అని చెప్పిన వ్యక్తి, అందరికి ముద్దలు పెట్టిన వ్యక్తిని, అంటే మనకు పెట్టలేదు కానీ అందరికి ముద్దలు పెట్టిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేశాం। ఆయన ముఖ్యమంత్రి అయినట్టు చేసిన మొదటి పొరపాటు స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ తగ్గించారు। దానివల్ల 16,000 మంది మనం అవకాశాలు రాజకీయంగా కోల్పోయాం। ఉపకులాల వారిగా కార్పొరేషన్లు అన్నారే, హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన దివంగత మాజీ మంత్రి బొత్స సమయ కుమారుడు జడ్జి బొచ్చు సుజయ్ ఓటు గల్లంతైంది। నల్గొండ జిల్లా బిరాలగూడలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు। గురువారం ఓటు వేయడానికి పరకాలలోని మేదరివాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 50వ పోలింగ్ కేంద్రానికి తన తల్లి ప్రమీలతో కలిసి వచ్చారు। ఇద్దరు ఓట్లు గల్లంతు కావడంతో అవాక్కయ్యారు। దీనిపై తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డిని అడగ ఓట్లు తొలగింపునకు గురయ్యాయని, దరఖాస్తు చేసే తిరిగి చేర్చుతామని సమాధానం ఇచ్చారని జడ్జి తెలిపారు। నా పేరు సుజయ్, బొచ్చు సుజయ్। నేను బొచ్చు సమ్మయ్య మాజీ మంత్రి గారి కుమారుణ్ణి, కొడుకుని। నేను ప్రస్తుతం సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నాను। నేను ప్రతి ఎలక్షన్స్కి మా ఊరికి వచ్చి నేను ఓటేస్తుంటాను, పర్కాళ్ళు మా నియోజకవర్గం। కానీ ఈసారి మాత్రం నా ఓటు గల్లంతయింది, ఓటర్ లిస్టులోనే నా పేరు లేకుండా అయింది, నా పేరు, మా అమ్మ పేరు కూడా। మరి మా ఫాదరు, మా నాన్నగారు బొత్స సమ్మయ్య గారు ఇదే పర్కాల నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, అంటే ఇద్దరు చీఫ్ మినిస్టర్ల కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మంత్రివర్గంలో మినిస్టర్గా చేశారు। మరి మా ఓటే, నా ఓటు, మా అమ్మ, మా మదర్ ఓటు, ఇద్దరు ఓట్లు కూడా గల్లంతైతే మరి ఇంకా సామాన్యుల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు। చాలా బాధ అనిపించింది నాకు, మా ఓట్లు గల్లంత కావడం అనేది ఎప్పుడు కూడా ఇట్లా జరుగుతుంది అనుకోలేదు। మా ఇల్లు బాగలేకపోవడం వల్ల మా ఇంటికి తాళం వేసి నేనేమో ఎక్కడో జాబ్ చేసుకుంటూ నేను ఎక్కడో ఉంటాను, మా అమ్మనేమో మామయ్య ఇంటి దగ్గర ఉంటుంది। సరే, ఇంటికి తాళం ఉన్నంత మాత్రాన నేను ఈ ఊరికి ఎప్పటికీ వస్తూనే ఉంటాను మా అమ్మని చూడడానికి, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు। మరి అట్లాంటి మా ఓట్లే 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి యొక్క
కుటుంబ సభ్యుల ఓట్లే గల్లంత అయితే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి నేను హెమ్మరావు గారిని ఇంకా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే కూడా మేము ఇప్పుడు ఏం చేయలేము, ఓటు తీసేసిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అని అంటున్నారు. మరి ఓటు మాకు ఓటు ఇచ్చేటప్పుడు మాత్రం ఎన్నో డీటెయిల్స్ కావాలి అని తీసుకొని ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటారు. ఓటు తీసేసేటప్పుడు మాత్రం మాకు కనీసం నోటీస్ ఇవ్వడం లేదు, మీ ఓటు తీసేస్తున్నామని. మరి మాకు కనీసం మా సెల్ ఫోన్కి మెసేజ్ పెట్టడం కానివ్వండి, లేదంటే మాకు ఏదన్నా ఒక రకంగా నోటీస్ ఇస్తే మరి మేము రెస్పాండ్ కాకపోతే అప్పుడు తీసేస్తే బాగుండేది. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ ఘట్టం ముగిసింది, ఇక ఫలితాల వెల్లువడే మిగిలింది. డిసెంబర్ 3 పార్టీల తలరాత్రులు డిసైడ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పోలింగ్ ముగిశాక బీఆర్ఎస్ ఎంఎస్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గులాబీ విప్లవం కనిపించబోతోందని, ఆ మేరకు వివిధ చోట్ల ఉన్న తమ పార్టీ కార్యాలయాలకు సమాచారం అందిందని తెలిపారు. 100 స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసే వాళ్ళు అధికారంలో ఉండాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఉండరాదని ఓటర్ల నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోందని అన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని, ఇందులో ఎలాంటి సందేశం లేదని కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు భారీ ఎత్తున ఆశీర్వదించి మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారని వివరించారు. మంచి వాళ్ళు, ప్రజలకు మంచి చేసేటోళ్ళు ఉండాలి, ప్రజలను తప్పుతో పట్టించేటోళ్ళు ఉండొద్దు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా మాకు అర్థమైతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక పింక్ వేవ్ చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ ఒకసారి చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇది హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారు వచ్చి చరిత్ర జరుగుతుంది. ఇదివరకు ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని చరిత్ర సృష్టించడం, ఇప్పుడు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ గారిని దీవించి మళ్ళొకసారి తెలంగాణ గడ్డ చరిత్ర సృష్టించబోతా ఉందని చెప్పి మేము మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వీఆర్ హ్యాపీలీ సెలబ్రేటింగ్ ద న్యూస్ ఫ్లోయింగ్ ఇన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ తెలంగాణ ఇన్ టు అవర్ హెడ్ ఆఫీస్ ఇస్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వీఆర్ వెరీ పాజిటివ్లీ మూవింగ్ టువర్డ్స్ ఎ సెంచురీ అండ్ వీ థ్యాంక్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. వీ బిలీవ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ రిపోజ్డ్ దేర్ ఫేత్ ఇన్ ఆనరబుల్ సీఎం గారు. వీ హవ్ క్రియేటెడ్ హిస్టరీ వన్స్ by creating a state of Telangana. As a collective, as a unit, Telangana people have always been very aware of the political scenario, and now they have reposed faith on KCR garu is our belief, and it will be a hat-trick term for BRS party. ఎగ్జిట్ పోల్స్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని జోస్యం చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలవదని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయని గుర్తు చేశారు. కానీ 2 ఎన్నికల్లో బీజేపీ ఎంతటి ఘనవిజయం సాధించిందో చూశారన్నారు. డిసెంబర్ 3 బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. తాము మంచి సీట్లు సాధిస్తామన్నారు. కరీంనగర్ లో తాను ఖచ్చితంగా అద్భుత విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులకు సంబంధించి ఏమైనా ఉంటే అన్ని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను కార్యకర్తల యొక్క కష్టార్జితంగా ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్న విశ్వాసం నమ్మకం నాకుంది. భారీ మెజార్తో ఇలా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా మా కార్యకర్తలు హీరోలు. కరీంనగర్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హీరోలే. ఎక్కడ పోలీసు కానీ, బీఆర్ఎస్ పార్టీ గుండాలు కానీ ఎక్కడ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వాటి ధీటుగా ఎదుర్కొంటూ ఇలా ముందుకు సాగి భారతీయ జనతా పార్టీ జెండాను పట్టుకొని తెగించి కొట్టడానికి కార్యకర్తలు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 4 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమై, వాళ్ళ పనులను పక్కబెట్టి, కొంతమంది ఉద్యోగాలు పక్కబెట్టి, వ్యాపారాలు పక్కబెట్టి, చదువులు పక్కబెట్టి, అన్నిటి కూడా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి ప్రతి కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ సాయంత్రం 5 వరకు కూడా
పోలింగ్ ముగిసే వరకు కూడా వాళ్ళు అదే కార్యక్షేత్రం నుంచి బయట రాలే. కొల్లాపూర్ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన బర్రెలెక్క విజయం సాధిస్తుందా? గురువారం ముగిసిన పోలింగ్ ఆమెకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరి ముఖ్యంగా పోలింగ్ ముగిసిపోవడంతో బర్రెలెక్క గెలుపుపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయని చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వెలువడిన ఆరామస్థాన్ సర్వే శిరీషకు 15,000 వరకు ఓట్లు రావచ్చునే లెక్క కట్టింది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందనున్నారని విశ్లేషించింది. ఇదిలా ఉంచితే తెలంగాణ ఎన్నికలు 2023లో కీలక ఘట్టం పూర్తయింది. ఏపీ తమిళనాడులను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మై చౌంగా నామకరణం చేసిన ఈ తుఫాను డిసెంబర్ 4 లేదా 5వ తేదీన ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ప్రస్తుతం చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబర్ 3-5వ తేదీల మధ్య దక్షిణ ఒడియా ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఈ అల్పపీడనం మరింతగా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుఫాను భారత ఆగ్నేయ తీరంపై ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోస్తా తమిళనాడు పుదుచ్చేరిలో శుక్రవారం నుంచి సోమవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి 3 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం పలికిన అర్చకులు. తెలంగాణలో ముగిసిన పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల, గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను ఉదహరించిన కేటీఆర్. ముమ్మిడివరం నియోజకవర్గంలో లోకేష్ యువగులం, కల్లుగీత కార్మికులను కలిసిన టీడీపీ యువనేత. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫానుగా బలపడనున్న వైరం. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల్లో కోస్తాంధ్రకు సమీపంగా అల్పపీడనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే.